హైదరాబాద్లో రాజ్భవన్ దగ్గర ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రాజ్భవన్ ముట్టడికి కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించగా పోలీసులు ప్రస్తుతం అడ్డుకున్నారు. ప్రస్తుతం అదానీ అంశంలో జేపీసీ వేయకుండా కాలయాపన చేస్తున్నారని కూడా కాంగ్రెస్ నేతలు విమర్శిస్తూ ఉన్నారు. అదానీని ఎప్పుడు అరెస్ట్ చేస్తారని దేశం ఎదురు చూస్తోందంటూ కామెంట్స్ చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ నేతలు. ఇక బీజేపీ అదానీ బంధం విడదీయరానిదంటూ కూడా మరోపక్క విమర్శలు చేస్తున్న పరిస్థితి. మొత్తానికి రాజ్భవన్ ముట్టడికి కాంగ్రెస్ నేతలు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గాంధీభవన్ నుంచి రాజ్భవన్కు ర్యాలీగా పాదయాత్ర ద్వారా ర్యాలీగా కొద్దిసేపటి క్రితం బయలుదేరి ప్రస్తుతం రాజ్భవన్ వద్దకు చేరుకున్నారు. ప్రస్తుతం రాజ్భవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాజ్భవన్ ముట్టడికి కాంగ్రెస్ నేతలు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. హైదరాబాద్లో రాజ్భవన్ దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రాజ్భవన్ ముట్టడికి కాంగ్రెస్ నేతలు ప్రయత్నించగా ప్రస్తుతం పోలీసులు అడ్డుకుంటున్న సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం అక్కడ నెలకొని ఉంది. చాలా పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నేతలు రాజ్భవన్ ముట్టడికి ప్రయత్నిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ నేతల్ని ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు పోలీసులు. రాజ్భవన్ దగ్గర కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేసేందుకు, అక్కడి నుంచి తరలించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం రాజ్భవన్ వద్ద దృశ్యాలను మనం లైవ్ ద్వారా ఎన్టీవీ స్క్రీన్పై వీక్షిస్తూ ఉన్నాం. ప్రస్తుతం రాజ్భవన్ దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా బీజేపీ అదానీ బంధం విడదీయరానిది, అదానీ అంశంలో జేపీసీ వేయకుండా కాలయాపన చేస్తోంది కేంద్ర ప్రభుత్వం అంటూ కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. అదానీని ఎప్పుడు అరెస్ట్ చేస్తారంటూ దేశం ఎదురు చూస్తోందంటూ మరోపక్క కామెంట్స్ చేస్తున్న ఈరోజు ర్యాలీకి పిలుపునిచ్చారు. అలాగే రాజ్భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు కాంగ్రెస్ నేతలు. ప్రస్తుతం రాజ్భవన్ ముట్టడికి కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఉదయం గాంధీభవన్ నుంచి ర్యాలీగా బయలుదేరి ప్రస్తుతం రాజ్భవన్ పరిసర ప్రాంతాలకు చేరుకున్నారు. రాజ్భవన్ చుట్టూ కూడా రాజ్భవన్ మార్గాన్ని ఈరోజు ఉదయం నుంచి కూడా క్లోజ్ చేయడం జరిగింది. పోలీసులు పెద్ద ఎత్తున పోలీసుల్ని మోహరించారు ఆ ప్రాంతంలో. అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలకి పోలీసులకి తోపులాట జరుగుతున్న సందర్భం అయితే ఉంది. కాంగ్రెస్ నేతల్ని నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. వందల సంఖ్యలో గాంధీభవన్ నుంచి కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు ర్యాలీగా రాజ్భవన్ చేరుకున్నారు కొద్దిసేపటి క్రితమే. అక్కడ ప్రస్తుతం పోలీసులు కాంగ్రెస్ నేతల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. వారిని అక్కడి నుంచి అరెస్ట్ చేసి ఆ ప్రాంతం నుంచి తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ విధానాలకు సంబంధించి, మోడీ అదానీ బంధానికి సంబంధించి, బీజేపీ అదానీ బంధానికి సంబంధించి ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్న సందర్భం అయితే మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాం. అదానీ వ్యవహారానికి సంబంధించి జేపీసీ వేయకుండా కాలయాపన చేస్తున్నారు, అదానీని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు అంటూ ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తూ ఈరోజు రాజ్భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. దాంట్లో భాగంగా ఉదయం గాంధీభవన్ నుంచి పెద్ద సంఖ్యలో, వందల సంఖ్యలో కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు బయలుదేరి పాదయాత్ర చేసుకుంటూ ర్యాలీగా రాజ్భవన్ చేరుకున్నారు. ప్రస్తుతం రాజ్భవన్ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పోలీసుల్ని మోహరించిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. రాజ్భవన్ని ఉదయం నుంచి కూడా రాజ్భవన్ మార్గాన్ని క్లోజ్ చేశారు. అటువైపు ఎవరూ వెళ్లకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అయినప్పటికీ రాజ్భవన్ పరిసర ప్రాంతాలకు ప్రస్తుతం కాంగ్రెస్ నేతలు
చేర్చున్న పరిస్థితి కనిపిస్తుంది. సిఎల్పి నేత భట్టి ఇతర కాంగ్రెస్ నేతల్ని ప్రస్తుతం అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు పోలీసులు. రాజ్భవన్ ముట్టడికి పిలుపునిచ్చిన కాంగ్రెస్ నేతల్ని కార్యకర్తల్ని ఎక్కడికక్కడ పోలీసులు నిలువరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ నేతల్ని కార్యకర్తల్ని అడ్డుకుని పోలీసులు అక్కడి నుంచి వారిని తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకనొక సందర్భంలో పోలీసులు కార్యకర్తల మధ్య తీవ్రమైన తోపులాట జరిగింది. ప్రస్తుతం రాజ్భవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఉదయం గాంధీభవన్ నుంచి వందల సంఖ్యలో బయలుదేరిన కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు ప్రస్తుతం రాజ్భవన్ వద్దకు చేరుకున్నారు. వందల సంఖ్యలో అక్కడ పోలీసులు మోహరించారు. వచ్చిన వారిని వచ్చినట్టుగా కాంగ్రెస్ నేతల్ని పోలీసులు అరెస్ట్ చేసి ఆ ప్రాంతం నుంచి తరలించే ప్రయత్నం చూస్తున్నారు. దానికి సంబంధించిన లైవ్ విజువల్స్ ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ కార్యకర్తల్ని అడ్డుకుంటున్నారు పోలీసులు. ముఖ్యంగా మోడీ అదానీ బంధానికి సంబంధించి వాళ్ళ బంధం విడదీయరానిది అంటూ కామెంట్ చేస్తూ అదానీ వ్యవహారంలో జేపీసీ వేయకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు. అదానీని రక్షించే ప్రయత్నం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం అంటూ కూడా కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంది. ప్రస్తుతం రాజ్భవన్ దగ్గర భట్టి సిఎల్పి లీడర్ భట్టి విక్రమార్కను అరెస్ట్ చేశారు. అలాగే ఇతర కాంగ్రెస్ నేతలను కూడా పోలీసులు అరెస్ట్ చేసి ఆ ప్రాంతం నుంచి తరలించారు. రాజ్భవన్ ముట్టడికి పిలుపునిచ్చిన కాంగ్రెస్ నేతల్ని ప్రస్తుతం రాజ్భవన్ పరిసర ప్రాంతాలకు చేరుకున్న కాంగ్రెస్ నేతల్ని కార్యకర్తల్ని ఎక్కడికక్కడ పోలీసులు అరెస్ట్ చేసి ఆ ప్రాంతం నుంచి తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.
హైదరాబాద్ లో రాజ్ భవన్ దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రాజ్ భవన్ ముట్టడికి కాంగ్రెస్ నేతలు ప్రయత్నించగా ప్రస్తుతం పోలీసులు అడ్డుకుని వారిని అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ తాజా పరిస్థితిని అందించేందుకు మా ప్రతినిధి చారీ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. చారీ, ప్రస్తుతం రాజ్ భవన్ దగ్గర సిచ్యువేషన్ ఏంటి? ప్రస్తుతం రాజ్భవన్కు వెళ్లేటువంటి మార్గాలన్నింటిని కూడా పూర్తిగా పోలీసులు మూసేశారు. ప్రస్తుతం ఇక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా ఉదయం గాంధీ భవన్ నుంచి ర్యాలీగా రాజ్భవన్ కి బయలుదేరారు. రాజ్భవన్ ముట్టడికి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో రాజ్భవన్ పరిసర ప్రాంతాలంతా కూడా ఉద్రిక్త పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొని ఉన్నది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఉదయం నుంచి రాజ్భవన్ కి అదాని అలాగే మోడీ మిత్రత్వం అలాగే దేశ సంపద అంతా కూడా మోడీ అదానికి కట్టబెడుతున్నారనేటువంటి ఆరోపణ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మొదటి నుంచి కూడా అదాని మోడీకి వ్యతిరేకంగా ఆందోళన చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ రాజ్భవన్ ముట్టడికి పిలుపునిచ్చింది. దీంట్లో భాగంగానే ప్రస్తుతం రాజ్భవన్ కి వెళ్లేటువంటి మార్గాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో మూసేశారు పోలీసులు. అక్కడికి వెళ్లేటువంటి వారందరినీ కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. ప్రస్తుతం సిఎల్పి నేత బట్టి విక్రమార్క అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు హనుమంతరావు, ఏఐసీసీ కార్యదర్శులు నదీం జావేద్ అలాగే రోహిత్ చౌదరి ఇలాంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నాయకులందరినీ కూడా పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ అరెస్టుల పరంపర కొనసాగుతుంది. రాజ్భవన్ వైపు వెళ్లేటువంటి రోడ్లన్నింటినీ కూడా పూర్తిగా మూసేసినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్న భారీగా కాంగ్రెస్ కార్యకర్తలు ఈ రోజు సెలవు రాజ్భవన్ ముట్టడికి పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో భారీ ఎత్తున కార్యకర్తలు కూడా భోగు చేసింది. ఇక్కడ అదాని మోడీ దేశ సంపద అంతా కూడా అదానికి ధారాదత్తం చేస్తున్నారని చెప్పేసి రాహుల్ గాంధీ పార్లమెంటులో ప్రస్తావించడం, అదాని వ్యవహారం మీద పూర్తి స్థాయిలో విచారణ చేయాలి అనేది ప్రధానంగా డిమాండ్ చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూనే వచ్చాం. కానీ ప్రస్తుతం అలాంటి పరిణామాలు చోటు చేసుకోకపోవడంతో ఏఐసీసీ దేశవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ ఇవాళ రాజ్భవన్ కి పిలుపునిచ్చింది, రాజ్భవన్ ముట్టడికి పిలుపునిచ్చింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కేడర్ అంతా కూడా రాజ్భవన్ వైపు వెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. పూర్తి స్థాయిలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు. మనం చూడొచ్చు రాజ్భవన్ ముందు రాజ్భవన్ కు వెళ్లేటువంటి మార్గాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో పోలీసు బందోబస్తుని ఏర్పాటు చేశారు. ఎవరు కూడా రాజ్భవన్ వైపు వెళ్లకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రాజ్భవన్ కు వెళ్లడానికి ప్రయత్నించినటువంటి కాంగ్రెస్ నాయకులందరినీ కూడా ముందస్తుగానే ఖైరతాబాద్ సర్కిల్లోనే అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలోనే కార్యకర్తలందరినీ అరెస్టు చేయడం పోలీసులు అదుపులోకి తీసుకోవడం వల్ల కొంత ప్రస్తుతం పరిస్థితి అయితే కొంత సద్దుమణిగిందని చెప్పొచ్చు. మనం రాజ్భవన్ దగ్గరకి ఉన్నటువంటి పరిస్థితిని కనుక చూస్తే రాజ్భవన్ ముందు వరకు కూడా బారికేడ్లను ఏర్పాటు చేశారు. రాజ్భవన్ ముందు ఉదయం ర్యాలీగా వచ్చినటువంటి కొంతమంది నాయకులు, మాజీ పిసిసి చీఫ్ పొన్నాల లక్ష్మయ్య కావచ్చు, హనుమంతరావు లాంటి వాళ్ళంతా రాజ్భవన్ దాకా వెళ్లారు. అక్కడ పోలీసులు వాళ్ళని అడ్డుకున్నారు. ప్రస్తుతం ఈ రాజ్భవన్ పరిసర ప్రాంతాలంతా కూడా పోలీసుల వలయంలోనే ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతానికి ఇక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి అయితే తగ్గింది. పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిఎల్పి నేత బట్టి విక్రమార్కని కూడా పోలీసులు అరెస్టు చేశారు. సిఎల్పి నేత బట్టి విక్రమార్కని గోషమైల్ పోలీస్ స్టేషన్ కి తరలించినటువంటి పరిస్థితిని మనం చూస్తూ వచ్చాం. ప్రస్తుతం ఖైరతాబాద్ సర్కిల్ లో భారీ ఎత్తున పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. రాజ్భవన్ కు వెళ్లేటువంటి మార్గాలన్నింటినీ కూడా మూసేశారు. కొంత ఉద్రిక్త
పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం కొంత సద్దుమనగేటువంటి ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. చెలో రాజభవన్ కి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చినటువంటి చెలో రాజభవన్ అనేది ఉద్రిక్తగా మారినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. మెల్లమెల్లగా ఇదంతా కూడా కంట్రోల్ చేసేటువంటి పనిలో పోలీసులు ఉన్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇప్పుడే ట్రాఫిక్ ని కూడా ఈ రాజభవన్ కు వెళ్ళేటువంటి ట్రాఫిక్ అన్నిటిని కూడా అనుమతిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఉదయం నుంచి గాంధీ భవన్ నుంచి ఈ ర్యాలీ మొదలైంది. ర్యాలీ రాజభవన్ వరకు కూడా రాజభవన్ ముట్టడి చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ నాయకులంతా కూడా చెప్పారు. అయితే రాజభవన్ ఖైరతాబాద్ సర్కిల్ వరకు పోలీసులు అనుమతించారు, కానీ ఆ తర్వాత అనుమతించేటువంటి పరిస్థితి లేదు. నాలుగంచెల భద్రతను కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా ముందస్తుగానే అరెస్టు చేయడము, రాజభవన్ వైపు వెళ్లేటువంటి మార్గాలన్నింటిలో కూడా నాలుగంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి బారికేడ్లను తోసుకొని వెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు. ప్రస్తుతం రాజభవన్ పరిసర ప్రాంతాల్లో నెలకొన్నటువంటి ఉద్రిక్త పరిస్థితి మెల్లమెల్లగా కంట్రోల్లోకి వస్తుందని చెప్పొచ్చు. రాజభవన్ మార్గాలన్నింటినీ కూడా ఓపెన్ చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ నేతలు చెలో రాజభవన్ కు పిలుపునిచ్చినటువంటి నేతలు అంతా కూడా ఈ రోజు రాజభవన్ వైపు వెళ్లేటువంటి ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం కొంత పరిస్థితి కంట్రోల్లోకి వచ్చింది. రైట్, థ్యాంక్ యూ.